రుద్రంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ తర్రే ప్రభలత మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాలకు దూరమైన విద్యార్థిని విద్యార్థులకు ప్రారంభం కాగానే చదువుకునేందుకు పాఠశాలకు విద్యార్థులు తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థిని విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ క్లాస్ రూమ్లో శ్రద్ధగా పాఠాలు నేర్చుకోవాలన్నారు. పాఠశాలను తిరిగి ప్రారంభించినందుకు ప్రభుత్వానికి విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు చిలకల తిరుపతి, మనోహర్, పల్లికొండ గంగాధర్, దువ్వక గంగాధర్, దయ్యాల శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు అంబటి శంకర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారికి మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకో మీరు ఉత్తీర్ణత సాధించినట్లయితే దానిని సంతృప్తిగా భావించి ఇంకా మీకు మంచి విధాలుగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తానని సభముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.